మా తమ్ముడు నీళ్ళలో పడి మునిగిపోతున్నాడు. వాడికి ఈత రాదు. అయ్యో తమ్ముడు తమ్ముడు, అయ్యో కాపాడండి, మా తమ్ముడికి ఈత రాదు, చచ్చిపోతున్నాడు తమ్ముడు. అయ్యో నేనేం చేయాలి తమ్ముడు, దేవుడా నువ్వు తెల్లతరా తమ్ముడు. స్విమ్మింగ్, ఐ నో స్విమ్మింగ్, ఈ నో స్విమ్మింగ్, హెల్ప్, డ్రింక్ ఇట్ వాటర్ బ్రదర్, డ్రింక్ ఇట్ వాటర్, డైయింగ్, డోంట్ వరీ, ఐ సేవ్ హిమ్. Wait. Help! Fast! Pant! My brother! Wait! One little brother, no sisters! Jump! Hurry up! Fast! Tamudu! Teladura coming! Teladura coming! Tamudu! Goinda! Goinda! Don't worry! I'll save you! Can't lose your head! You're the Sarvaga airport hunter! What? Where is that bloody idiot? He robbed me of my clothes. Oh, nonsense. Excuse me. See, actually, what happened? You are an idiot. Amma, kopa kuyi mande. Don't read. He robbed me. I never knew he'll do that to me. Such a guy he was. Chi. Mushti mudanasta neecha nikrushta dikkumana dorakadu dorakara. బట్టలు కొట్టేట నేను చూసాను. చూసావా? చేసలే పెద్ద బేవర్స్ దొంగతనం. ఆ దొరగాడి దగ్గర చేసే కంటే ఏ పొడు పుక్కల వాడి దగ్గర దొంగతనం చేస్తుంటే కనీసం ఇతనికంచు చెక్కపిడి దొరికేవి. ఇందులో టింగ్ టింగ్ ఏమీ దొరకలేదు, దొరికింది నిరోధు. కావాలంటే వీళ్ళు వాడుకో. ఇదిగో అయినా నేను దొంగతనం చేస్తే నీకెందుకై నొప్పి? నొప్పి నాకు కాకపోతే నీకా? దొంగతనం చేసిన కేడి నువ్వైతే వాడు నా దవడ పగలగొట్టి నా జాలదంతం ఓడగొట్టాడు. వాడు కాబట్టి దంతంతో వదిలిపెట్టాడు. ఆ పొజిషన్లో నేను కానుంటే నీ మొహం పచ్చడి పచ్చడి చేసి ఉండేవాడు. అయినా అసలే వాడు బట్టలు పోగొట్టుకుని ఓ గాడ్ మై గాడ్ అని ఏడుస్తుంటే వాడికి ఎదురుగా ఎందుకే వెళ్ళి నిలబడడం? ఉలవల బస్తాలాగా ఉలవల బస్తా. ఇదిగో ఈ చొక్క, ఈ ప్యాంటు, వీళ్ళు సైజ్ చేయించుకో, నీ కరెక్ట్ గా సరిపోతాయి. బై బై. ఏమిటి ఉరవల బస్తా? పోలీస్ కుక్కలా నా వెంట పడ్డావు? ఈ పాత బట్టలు నా మొహాన్ పారేసి పైకి కూర్చున్నావు, మళ్ళీ ఏదైనా బ్రిడ్జ్ కనపడుతున్నారా? నాకు కావలసింది పాత బట్టలు, నిరోధ ప్యాకెట్లు కాదు. లక్షలు లక్షలు డబ్బు కావాలన్నయన? నాకంత దురాశలు లేదున్నయ్యా. నాకు 15,000 కావాలి. నీ దగ్గర ఉంటే చెప్పు. చెప్తే ఏం చేస్తావు? మొహం మీద లాగి ఒకటిచ్చి గుండెల మీద నిలబడి తైతక తైతక డాన్స్ చేసి డబ్బు లాక్కుంటారు. 10-15,000 లాగి తన్నటాలు, గుండెల మీద డాన్స్ చేయటాలు చేస్తావా? చేస్తానయ్యా. నాది లైఫ్ అండ్ డెత్ సమస్య, నాకు డబ్బు కావాలి. అంటే డబ్బు కోసం ఏ పనైనా చేస్తావు? ఏ పనైనా? ఏ పనైనా అంటే మద్దళ్ళు మన బంగారు నా వల్ల కదా. అంత పెద్ద పనులు ఏం కావు, కానీ చిన్న నాటకం ఆడాలి. నాటకాలు గిటకాలు కూడా నా వల్ల కదా. నాటకం అంటే స్టేజ్ ఎక్కి నటించడం కాదు నాయనా. 15 రోజుల పాటు నువ్వు ఒక అమ్మాయికి మొగుడుగా నటించాలి. అది నీకు కావాల్సిన టింగ్ టింగ్. రోజుకు 1,000 రూపాయలు ఇచ్చేస్తా, ఆలోచించు. మనలో మన మాట, ఈ మధ్య నిన్నేమైనా పిచ్చుకు కగరిచిందా? ఇదిగో నేను మతిస్థిమిత ఉన్న మర్యాదైన లాయర్ని. నీకు డబ్బు అవసరం, నువ్వు అలా నటించడం నాకు అవసరం, ఆలోచించిందయ్యా. లాయర్ని అంటున్నావు, ఫిట్టింగులు పెట్టి లిటిగేషన్లో ఇరికించవు కదా. అబ్బే అలాంటిదేం లేదు, నువ్వు సరే అంటే విషయం నీకే తెలుస్తున్నాయనా. నన్ను రెస్పెక్ట్గా చూసుకోవాలన్నయ్యా. అలాగేనయ్యా. నాకు ఏ రోజు టింగ్ టింగ్ ఆ రోజే ఇచ్చుకోవాలన్నయ్యా. అదేనయ్యా. ఇదిగో పొట్టి ప్లేడరు, నువ్వు ఖచ్చితమైన మనిషి అవునో కాదో తెలుసుకోవాలి. ఇట్రా నిలబడు, కంగారు పడకుండా నిలబడు. నాన్న ఇదేమిటి? బొచ్చు టోపీ. నాకు అలాగే అనిపిస్తుంది. ఇదేమిటి? పండిపోయిన వృద్ధమేశం. నాకు అలాగే అనిపిస్తుంది. ఇదేమిటి? చేతి కర్ర. నాకు అలాగే అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ ఆ కళ్యాణ ముగుడు మోసగాడని మనం చెప్తుంటే ఎవరు నమ్మిస్తావరే? చచ్చిన తర్వాత నమ్ముతారేమో నాన్న. అయితే నువ్వు చావు. ఎక్కడ ఏమండి మీరన్నట్టు వాళ్ళిద్దరు నిజమైన మొగుడు పిల్లలు కాదండి. రాత్రి గదిలో వాళ్ళిద్దరు దెబ్బలాడుకోవడం మేము విన్నాం. అమ్మా
ఎంత మంచి వార్త చెప్పావ్. అవునన్న, అతని మంచం మీద కళ్యాణక కింద పడుకున్నారు. నాన్న, మన మాట ఇప్పటికి ఇద్దరు నమ్మేశారు. ఇలాంటి దిక్కుమాలు వాళ్ళు ఎంతమంది నమ్మినా ఉపయోగం లేదురా. అసలు అన్నయ్య నమ్మాలి. ఈ విషయం నిరూపించడానికి మంచి పథకం వేస్తాను. పేలిపోయే పథకం. వాళ్ళ పొట్టటి ఫోటో తీసి అన్నయ్యకి చూపిస్తాను. మన పథకం సక్సెస్ అయితే ముందు బ్యాండ్ మేడం, వెనక బెంచ్ కారు, ఆ కారులో మనం షికారు. ఆ ప్లాన్ ఫెయిల్ అయితే ముందు చావు బాజా, వెనక రెండు పాడెలు, ఆ పాడెల మీద మన రెండు పీరుగుల షికారు. కిరించి మేలించమన్నారు కదా నాన్న. అబ్బా కాదురా, పాయించి వాతలు పెట్టమన్నారా. ఎప్పుడు? ఇప్పుడే. ఇల్లు నేను భుజాల మీదకి ఎక్కించుకుంటాను. జాగ్రత్తగా ఫోటోలు తీ. కమాన్ ఎక్కు. కదలంలే అన్న, జాగ్రత్తగా తీ. నువ్వు కదిలితే మళ్ళీ ఫోటో కదులుతుంది. కనపడుతుందా నాన్న? బాగా కనిపిస్తుంది. తొందరగా తీ. అబ్బా నువ్వు ఉండవే అమ్మా. అబ్బా ఏమిటే మరి పప్పు గుత్తు కొడతావు? రే ఏమిట్రా మీరు చేసే పని? చూసారా, మీ కూతురు అల్లుడు గారు బెడ్రూమ్ లో ఉంటే సిగ్గు లేకుండా ఏదో సినిమా షూటింగ్ లాగా ఫోటోలు తీస్తున్నారు. ఫోటోలు రే పొట్టి కట్టలేరు నీకన్నీ. నోరు మొయిరా, నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. రే వాడికి బుద్ధి లేకపోతే లేకపోయింది, నీకేమైందిరా? వాడి భుజాల మీదకి ఫోటోలు తీస్తావా? ఇక ముందు మీరెవరు ఇంట్లో నా కళ్ళ ముందు కనిపించకూడదు. ఆ పెరట్లో పడి చావండి. గెట్ అవుట్, గెట్ అవుట్. కాస్త కుదురుగా ఉండొచ్చు కదా నాయన. ముడి బిగుసుకుపోయిన తర్వాత కుదురుగా ఎలా ఉండగలవు నాయన? అవును, సాయంకాలం గుడికి ఎన్ని గంటలకు వెళ్ళాలి నాయన? 6 గంటలకు తగలడాలి. ఇప్పుడు టైం ఎంత తగిలిందా నాయన? 3. అయితే సాయంకాలం వరకు రెస్ట్ తీసుకోవచ్చా నాయన? బాబా ఏ మనిషి అయ్యా నువ్వు? అవును మళ్ళీ ఏమొచ్చింది? నేను గుర్రు గుర్రు అని నిద్రపోతానేమో. తప్పకుండా నిద్ర లేపు నాయన. మొట్టి మోటు మనిషి అసలు మర్చిపోయాను. వచ్చమ్మ పవరున్న దేవతేనా నాయన? అంకుల్ వీడు బండ మనిషిలా ఉన్నాడు, నువ్వన్న ముడివిప్పచ్చుగా. అయ్యో ముడివిప్పితే కొండ దేవరికి కోపం వస్తుంది. పోచమ్మ కర్రిచ్చేస్తా. అవును కాస్త అడ్జస్ట్ అయిపోమ్మా, చంపేస్తున్నారయ్యా. ఇదిగో ఒలవలు వస్తా. ఒక్క మాట, ఒక్క మాట, ఒక్క మాట. నీ ఇష్టం వచ్చినట్టు డాన్స్ చేస్తావా? సాయంకాలం డబ్బుల కోసం వస్తావు కదా, అప్పుడు చెప్తా.